యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కార్. మీ ముందున్నది ప్రదీప్ టెక్ హెల్త్ ఇన్ తెలుగు. వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతోటి మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు వచ్చేసాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఫింగర్ ప్రింట్ గురించి. ఇప్పుడు మనం తరచూ ఏ మొబైల్ చూసినా, ఏ ఎంత బడ్జెట్ ఒక 7,000 మొబైల్ చూసినా, లేకపోతే ఇంకా యాపిల్ కొత్త సిరీస్ వచ్చినాయి కదా ఎక్స్ఆర్ అని, ఆ సిరీస్ చూసినా దేంట్లో అన్న ఫింగర్ ప్రింట్ అనేది ఉంది. ఇప్పుడు 7,000 మొబైల్ నుంచి 150,000 మొబైల్ అయినా సరే ఫింగర్ ప్రింట్ ఉందా లేదా అని చూసుకుంటున్నాము. ఫింగర్ ప్రింట్ అనేది కామన్ అయిపోయింది. అసలు ఈ ఫింగర్ ప్రింట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా అది రికగ్నైజ్ చేసుకుని ఎలా ఓపెన్ అవుతుంది, అలాగే ఫింగర్ ప్రింట్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ ప్యాటర్న్స్ ఏంటి, ఇలా ప్రతిదీ మీతోటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ టు అవర్ వీడియో. వ్యూవర్స్, అసలు ఫింగర్ ప్రింట్ అనేది యూనిక్ అంటే, ఇప్పుడు నేను మా సిస్టర్ లేకపోతే మా బ్రదర్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకో, మాది ఒకటే డిఎన్ఏ అవ్వచ్చు, కాక అయినా సరే మా ఒకళ్ళ ఫింగర్ ప్రింట్ ఒకళ్ళది పనిచేయదు. అలాగే ట్విన్స్ ఉంటారు, కమల పిల్లలు, వాళ్ళు చూడడానికి టాప్ టు బాటం ఒకేలాగా ఉంటారు, కానీ వాళ్ళ వేలు ముద్రలు అంటాం కదా ఫింగర్ ప్రింట్స్, ఇవి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. అసలు అంటే డిఫరెంట్గా ఎందుకు ఉంటాయంటే మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఆ ఫింగర్ ప్రింట్స్ మాత్రం ఎప్పుడు యూనిక్ వ్యూవర్స్. అండ్ ముందు మనం ఫింగర్ ప్రింట్స్ అయితే ఏదైతే ఉందో దాన్ని ప్యాటర్న్స్ అంటాము. మొత్తం ఫింగర్ ప్రింట్స్ మొత్తం మూడే ఉంటాయి, అంటే ఫింగర్ ప్రింట్స్ మూడు అంటానంటే ప్యాటర్న్స్ అంటారు. ఒకటి ఆర్చ్, ఇంకొకటి లూప్, అలాగే ఇంకొకటి వ్రూల్. ఈ మూడే ఉంటాయి అంటే మీకు సందేహం రావచ్చు. ఈ మూడే ఉంటే ప్రపంచంలో ఎవరిదన్నా అందరికీ మూడే ఉంటే ఎవరిది ఎవరన్నా సరే ఓపెన్ చేయొచ్చు కదా, ఇంకెందుకు ఓపెన్ చేయలేకపోతున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుందాము, సెన్సార్ గురించి. దాని తర్వాత ఈ ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్స్ ఇవి ఎలా పనిచేస్తాయి, ఎవరికి ఎలా ఉంటాయో చెప్తాను. ఫింగర్ ప్రింట్స్ అనేది మొత్తం మూడు ఉన్నాయి. ఒకటి కెపాసిటివ్, ఇంకొకటి ఆప్టికల్, అండ్ మూడోది వచ్చేసేటప్పటికి అల్ట్రాసోనిక్. ఇది అల్ట్రాసోనిక్ అనేది ఈ మధ్య మనం కొంచెం వింటున్నాము, ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వస్తుంది. ఫ్లాగ్షిప్ కేటగిరీస్లో అల్ట్రాసోనిక్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. అండ్ ఆప్టికల్, ఫస్ట్ ఆప్టికల్ గురించి చూద్దాం వ్యూవర్స్. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంటే, ఇప్పుడు మనం ఒక కొత్త సిమ్ కొనుక్కుందాం అనుకుంటున్నాము, అది ఒక సిమ్ స్టోర్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం సిమ్ మొత్తం ఫామ్ ఫిల్ చేసేసినాక తంబ వేయమంటాడు కదా, అప్పుడు ఆ తంబ వేసినప్పుడు కింద ఒకటి గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది, స్కాన్ చేసుకుంటుంది, దాన్ని ఆప్టికల్ అంటాము. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీలో ఎవరన్నా రేషన్ షాప్కి వెళ్ళే ఉంటారు కదా, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఫింగర్ ప్రింట్ తంబ వేయమంటుంది. ఆ తంబ వేసినప్పుడు ఇంత స్మాల్ ఉంటుంది కదా, దాని మీద ఇలా మనం తంబ వేస్తాము, తంబ వేసినప్పుడు కింద గ్రీన్ కలర్ కింద ఒకటి ఇలా స్కాన్ అవుతూ ఉంటుంది, దీన్ని ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటారు. నెక్స్ట్ ఇంకొకటి కెపాసిటివ్. కెపాసిటివ్ అంటే, ఇప్పుడు మనం మొబైల్స్లో మనం తంబ ఇలా పెడుతున్నాం చూడండి, దాన్ని కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటారు. అండ్ అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా ఉంది. ఇది ఏది బాగుంటుంది అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో అన్నది లెంత్ మాత్రం పెరగకూడదు. సో దట్ నేను ఇప్పుడు ఓన్లీ ఈ ఆప్టికల్ అండ్ కెపాసిటివ్ గురించే మాట్లాడతాను. ఇంకా ఫస్ట్ ఆప్టికల్ గురించి మాట్లాడుకుందాము. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఏం లేదు, మనం ఇలా ఫింగర్ ప్రింట్ వేస్తాం కదా, అది కింద మన ఫింగర్ ప్రింట్ని ఈ వేలు ముద్రలు ఉన్నాయి కదా, దీన్ని అది ఒక ఫోటో తీసుకుంటుంది జిరాక్స్ టైప్లో. ఆ జిరాక్స్ తీసుకునే ఆ డేటాని దాని దగ్గర దాచుకుంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా సిమ్ తీసుకోవాలన్నప్పుడు బయోమెట్రిక్ వేస్తాము, అప్పుడు మనం ఆల్రెడీ మన ఒక బయోమెట్రిక్ డేటా ఏదైతే ఉందో అది మనం ఇచ్చేసి ఉంటాం కాబట్టి ఆ రెండు ఆ ఫోటోని, అలాగే ఇప్పుడు మనం కొత్తగా వేసిన బయోమెట్రిక్ ఫింగర్ వేలు ముద్రని అది స్కాన్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఈ రెండింటిని మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈ రెండింటిలో ఒక 60 to 70-80% మ్యాచ్ అయితే ఇది మనకి యాక్సెప్ట్ చేసేస్తుంది, మనం యాక్సెస్ అవుతుంది మనకి. అలాగే కెపాసిటివ్కి వెళ్దాం. అప్పుడు కెపాసిటివ్ వచ్చేసేటప్పటికి అలా కాదు. కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ అంటే చాలా చిన్న చిన్న మైక్రాన్ సెల్స్ ఉంటాయి, అవన్నీ కలిపి మన వేలిలో ఉన్న ముద్రల్ని పిన్ టు పిన్ అన్నిటిని అది స్కాన్ చేసి సెన్స్ చేసుకుంటుంది. మొబైల్ ఇలా పెట్టగానే అది మన రికగ్నైజ్ చేసుకుని వెంటనే మన ఫోన్ అన్లాక్ అవుతుంది. అండ్ ఇది సెక్యూరిటీ పరంగా కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ అనేది చాలా అంటే మంచిది అది. అండ్ ఆప్టికల్ వచ్చేసేటప్పటికి కొంచెం ఫూల్ అయిపోవచ్చు మనం, అంటే
ఆప్టికల్ అంత సెక్యూర్ కాదు, సెక్యూరే కానీ కెపాసిటీతో పోల్చుకుంటే అంత సెక్యూర్ కాదు. ఎందుకంటే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కేవలం మన ఫింగర్ ప్రింట్ని ఒక జిరాక్స్ కింద, ఒక ఫోటో కింద తీస్తుంది. ఇప్పుడు నేనున్నాను, మా బ్రదర్దో ఎవరిదన్నానో నేను ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ వేలుని ముద్రని అందంగా ఫోటో బాగా క్లియర్ డీటెయిల్స్గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి నేను ఒక సిమ్ తీసుకుందామని వెళ్ళి దాని మీద ఆ ఫోటోని ఇలా పెట్టేసి ఉంచేస్తాను, నొక్కేసి నేను. అదేం చేస్తుంది, అది ఎలా స్కాన్ చేసుకుంటుంటుంది, ఆ ఇమేజ్ ఈ ఇమేజ్ మ్యాచ్ అయిందలే చూసుకుంటుంది. అది నేను బాగా తీసుంటే అది గ్రాంట్ అయిపోద్ది, నేను యాక్సెస్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది సెక్యూర్ కాదు అంటున్నాను. కెపాసిటీ అనేటప్పటికి మీది మీకు మాత్రమే పనిచేస్తుంది, మీ వేలుతోటి మీరే చేయగలరది, దీన్ని చీట్ చేయడానికి అవకాశాలు లేదు. ఇది వ్యూవర్స్, అండ్ ఇది టైప్స్ ఆఫ్ ఫింగర్ ప్రింట్. ఇప్పుడు ఫింగర్ ప్రింట్లోనూ నేను ఇందాక ఆర్చ్, లూప్ ఇవా చెప్పాను కదా, మొత్తం మూడు. ఈ మూడిట్లని ఏంటి, అందరికీ మూడే ఉంటాయని చెప్పాను కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం ఫింగర్ ప్రింట్లోనూ మొత్తం మూడే మూడు ఉంటాయి, ప్యాటర్న్స్ అంటాం దాన్ని. ఒకటి ఆర్చ్, ఇంకొకటి లూప్, ఇంకొకటి రోల్. ఆర్చ్ అంటే తెలుసు కదా, ఇలాగొచ్చి ఇలా వస్తుంది. అదే లూప్ అంటే కిందకు ఒక వలలాగా ఇలా రివర్స్ యూ టైప్లో ఉంటుంది. రూల్ అంటే ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది. ప్రతి మనిషికి ఈ మూడు మాత్రమే ఉంటాయి. అప్పుడు మీకు సందేహం రావచ్చు, వ్యూవర్స్ ఈ మూడే ఉంటే నేను ఇంకొకళ్ళ ఫింగర్ ప్రింట్ని ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నానని మీకు సందేహం రావచ్చు. అసలు ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది, ఈ మూడే ఉంటాయి, కానీ ఈ మూడిట్లో ఇంకా చాలా ఉంటాయి. దాంట్లోనూ ఇప్పుడు మనం ఒక టాపిక్ తీసుకుంటే సబ్ టాపిక్స్ అనేవి ఎలా ఉంటాయో దీంట్లో కూడా అలాగే ఉంటుంది. దీంట్లో ఇంకా ఇదేంటి, ఎన్క్లోజర్ అని, ఐలాండ్ అని చెప్పి, రిడ్జ్ ఎండింగ్ అని చెప్పి, డెల్టా, అలాగే బైఫర్కేషన్ అని చెప్పి ఇలా చాలా ఉంటాయి. దీంట్లో ఈ ఇంపార్టెంట్ గురించి ఒక నాలుగు గురించి మాట్లాడతాను. బైఫర్కేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే, బైఫర్కేషన్ అంటే ఒక విడిపోతుంది లైన్ అనేది, ఒక అదే ఒక సపరేట్ అయిపోయిందని బైఫర్కేషన్ అంటాము. ఎన్క్లోజర్, ఎన్క్లోజర్ అంటే ఒక రెండు లైన్లు ఉంటాయి, అవి రెండు కలిసిపోతే దాన్ని ఎన్క్లోజర్ అంటాము, ఐలాండ్ అంటాము. ఐలాండ్ అంటే ద్వీపము, అంటే ఇక్కడ ద్వీపం కానీ అంది ఏమీ కాదు, జస్ట్ ఒక రెండిట్ల మధ్యలో ఉంటుంది, దాన్ని ఐలాండ్ అంటాము. నెక్స్ట్ రిడ్జ్ ఎండింగ్, రిడ్జ్ ఎండింగ్ అంటే ఒకటి నుంచి ఒకటి విడిపోయి ఇలా పాస్ అవుతూ ఉంటాయి, దాన్ని రిడ్జ్ ఎండింగ్ అంటాము. ప్రతి పర్సన్కి ఇవే ఉంటాయి. కాకపోతే నాకు ఈ ఎన్క్లోజర్, రిడ్జ్ ఎండింగ్, బైఫర్కేషన్ ఒక చోటన ఒకటి 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 ఉండొచ్చు, నాకున్నది మా ఇంట్లో వాళ్ళు ఎవరికీ ఉండకపోవచ్చు, ఇంకెవరికీ ఉండకపోవచ్చు, అలాగే అందరికీ కూడా అంతే. సో దట్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళం యాక్సెస్ చేయలేము. ఇప్పుడు ఈ బైఫర్కేషన్ అన్న, ఎన్క్లోజర్ అన్న, రిడ్జ్ ఎండింగ్ అన్న, డెల్టా అన్న, ఈ ఇవే ఉంటాయి ఎవరికన్నా సరే. కాకపోతే ఈ పొజిషన్స్ ఏదైతే ఉందో, నాకు ఫస్ట్ బైఫర్కేషన్ ఉండి ఎన్క్లోజర్ ఉందనుకోండి, మీకు ఎన్క్లోజర్, ఐలాండ్, బైఫర్కేషన్ ఉంటుంది. సో దట్ ఇది క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు, మనం థంబ్ వేసినప్పుడు అది క్లియర్గా ఫోకస్ చేస్తుంది, అప్పుడు అవి ఇక్కడ దొరికిపోతాం మనం. సో దట్ ఈ ఫింగర్ ప్రింట్ అన్నది యాక్సెస్ చేయడం కుదరదు. ఇది వ్యూవర్స్ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ వన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన ఒక గంట ఉంది కదా, ఆ గంటని నొక్కండి, క్లిక్ చేసుకోండి. నేను వీడియోస్ ఇట్లే చేస్తే అట్లా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సపోర్ట్ చేస్తూ ఉండండి వ్యూవర్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి రేపు కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ గైస్ టుమారో.